లేదు అన్న. ఫస్ట్ అవుట్ ఉండేనా? సెకండ్ సెకండ్ కూడా మొత్తం షఫల్ అయిపోయి వచ్చి ఫస్ట్ కూడా అవుట్ అయ్యాడు. ఆలోచించను ఎందుకు ఇంపాక్ట్ అని చెప్పి. సెకండ్ మ్యాచ్ పది మ్యాచ్ ఇది పదో మ్యాచ్ మొత్తం అందరికి ఒక్కొక్కటే అండి. సండే గ్రూపులు సండే సాటర్డే సండే 17 సిక్స్ ఆల్రెడీ సాటర్డేలో ఒక టీం వెళ్ళిపోయింది ఇంకో టీం మనుషులు అన్న వాళ్ళు ఆడుతుంది. అవునా? హండ్రెడ్ ఓటేది ఉండాలి బ్యాట్. టోర్నమెంట్లో బ్యాట్ ఉంది చూడు, మర్చిపోకు. బెస్ట్ బ్యాట్స్మెన్ బ్యాట్స్.
ఫస్ట్ ఎవడున్నాడు? ఏమో లాస్ట్ టైం నిశాంత్ అన్నకు వచ్చి. నిశాంత్ చిలుకూరులో ఉంటాడు. నిశాంత్ యాదవ్ చిలుకూరులో ఉంటాడు. పోస్టర్ మళ్ళా ఎందుకు మెల్లందో నాకు తెలియదు కదా. నేను అన్నకి అందరు క్యాప్టెన్ చెప్పిన కదా. అంతే అది వచ్చింది. ఒకటే చూడు, ఒకటే ఆపాలా. సాయి రెగ్యులర్ కీపర్ పెట్టుకుంటే మంచి ఉంటుంది. Thank you.
జైర్ భయా
ఎల్లుండి ఉంటుంది మార్నింగ్ లేదా థర్స్డే ఫ్రైడే అయితే ఉంది మీకు. నా ఫోన్ చేసి ఇంతకుముందు సెకండ్ రోజు అడుగుతాను నాకు ఇప్పుడు చెప్పినా వస్తా 1:00 చెప్పినా వస్తాము నాకు ఏం లేదు నీకే ప్రాబ్లమ్ మీరు వస్తే అయిపోతుంది ఆడదామన్నాడు ఫ్రైడే వాళ్ళకైతే హాలిడే ఉంటుంది కదా సపోజ్ సెకండ్ గాంధీ జయంతి అందరి వాళ్ళది అయిపోయిందా అయితే మ్యాచ్ తర్వాత ఉంటుంది ఏమంటారు అవుట్ కాదు ఫిక్సింగ్ అంటారు ఫిక్సింగ్ చేస్తే నాకేమొస్తుంది ఏమంటావు విన్నింగ్ విన్నింగ్ పైసలు అదే అంటే ఇక వాళ్ళు అంటారు కదా ఇప్పుడు ఒకటి చెప్తాను మాకు ఆపోజిట్ అంటే అయింది అవునా రైట్ 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 కీపర్ లైట్ తీసాడు కీపర్ ఫిఫ్త్ ఎప్పుడు ఫిఫ్త్ కానో సిక్స్త్ గా సిక్స్త్ కన్నా ఇవో వర్షం పడితే గాన్ ఒక్కసారి స్టార్ట్ చేసిరా టీటెన్ లేదు గ్రౌండ్ చేంజ్ చేసినాం టీటెన్ పెట్టలే ఇంకా ఛాంపియన్ ఈడ ఇంకా టీమ్ రెట్లు వస్తాయన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీటెన్ 10 ఓవర్స్ మ్యాచ్ అంటే ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అవి స్పాన్సర్షిప్ టీమ్స్ ఉండాలి అంటే ఇట్లా కూడా ఇలా పిలిచి ఆడిపించుకోవాలి అట్లా ఇక ఎంత ఇప్పుడు 1 ఛాంపియన్ అనే ఒక గ్రౌండ్ లో పెట్టినాం ఎక్కడ 1 అక్టోబర్ చిల్కూరు అదే నీలగిరి పక్కన అయితే అదే నాగిరి దా రంగారెడ్డి అన్న మేము అదే మామన్నా మామ అయితే ఏం చెప్తుంది అదే మార్నింగ్ కూడా ఆడతాం మండే టు ఫ్రైడే వాళ్ళు ఎప్పుడు వెళ్తారు ఆఫీస్ 11:00 మార్నింగ్ స్లాట్లో అయితే పెట్టవచ్చు అదే 11:00 వెళ్తారా అందరా లేదా 10 ఏ కదా మా మామకి అయితే అవసరం లేదు మా మామ నాగిరెడ్డి అన్న ఫోన్ అవసరం లేదు అలా ఆయన కిందనే ఇప్పుడు ఆయన కిందనే ఇప్పుడు మా టీమ్ ఇంకో కిషోర్ అని కొంతమంది ఉన్నారు వాళ్ళు ఉంటారు అన్నమాట నటరాజ్ సింగ్ నటరాజు వాళ్ళు లైన్ మ్యాన్స్ వాళ్ళు మా మామ ఏ వచ్చినా మేము లోపలికి వచ్చినాక మళ్ళీ పిలిచాం బయటకి షార్ట్ అన్న షార్ట్ అని కదా వాడు ఏంటి అంటే ఆర్గనైజర్తో పని ఉంది మాట్లాడడానికి వచ్చినాం పేరు చెప్పు ఫోన్ చేయి మాట్లాడుతున్నాం అదే అన్న ఏ పన్ను మా వాళ్ళు గిట్ట చదువుతారు మా కజిన్స్ ఇల్లనే మా అన్న మా అన్నది అడ్మిషన్ ఇక ఉంటారు కాకుండా లేకుండా మన అవతారం అది బాడీ షేప్ అవుతాయి మీరు ఇక్కడనేనా గౌడవెల్లి ఎంత దూరం 4 కిలోమీటర్ అంతే 3 ఇయర్స్ ఇదే కాలేజ్ 3rd ఇయర్ ఐటి మీ అన్నారా చూస్తారా ఎవరు